ఇప్పటికీ ఇప్పటికీ మనిషి ఆలోచనలో వచ్చిన సంపూర్ణ మార్పుకి, రివర్స్ మార్పుకి సాక్ష్యం ఇది. ఆ రోజున మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చాడు ఆయన. ఎన్టీ రామారావు సారా నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు ఆయన. భారీ మెజార్టీతో వచ్చాడు, 2/3 మెజార్టీతో వచ్చాడు ఏకంగా. చివరికి 23-26 ఉన్నాయి. ప్రతిపక్ష పాత్రకు కూడా అవకాశం లేదు. పీజేఆర్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు పి జనార్దన్ చేయగలిగారా? ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన్ని దించేస్తా ఎన్టీ రామారావుని సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రకటించాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాడు. చేసి చంద్రబాబు పాలసీ ఎట్లుంటుందంటే, నీ నోటితోనే మార్పిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటితోనే ఎలా అయితే అన్ని చెప్పిస్తున్నారో అదే తరహాలోనూ మీ నోటితోనే అన్ని చెప్పిస్తారు. దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మోటివేటర్ అనేటటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మన మెదడుని ప్రభావితం చేసే విధంగా ఆయన జర్నలిజం శక్తులు ఉంటాయి. ఇక్కడ కమ్యూనిస్టులకి దీనికి ఒక పెద్ద తేడా ఉంటుంది. కమ్యూనిస్టులు రిపోర్టర్లు చాలామంది ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలే ప్రజాశక్తి విషయాలు అందరు రిపోర్టర్లుగా ఉంటారు. వీళ్ళు కార్యకర్తలే కానీ జర్నలిజం అనేది ఇందులో నేర్చుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ వైపుకి జనాల్ని తీసుకెళ్లేటటువంటి మోటివేషనల్ వార్తలు రాసేటటువంటి వాళ్ళు అందులో 100లో 1 కూడా ఉండరేమో. మనం విశాలాంధ్ర ప్రజాశక్తి చూసి మనం వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీలోకి చేరిపోం. అదే చంద్రబాబు గారికి అయితే కనుక ఆ వార్తలు చూస్తే ఎవడైనా సరే ఆయన వైపుకి ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించేలాగా కవర్ చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి టాలెంటెడ్ టీం ఉంటారు వాటిట్లో. అప్పట్లో ఏం రాసేవాళ్ళు ఫస్ట్లో, అంటే ఒకేసారి తీసుకొచ్చి నెత్తినేయకూడదు. చంద్రబాబు గారి స్టైల్ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఒకేసారి ఎప్పుడు నెత్తినేయడు, వ్యూహాత్మకంగా అలవాటు చేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తారంటే మద్య నిషేధం మీదన, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం అప్పుడు ఎలక్షన్స్ ముందు, అప్పుడు కూడా సేమ్ జరిగింది కదా. అప్పుడు ఏం చేశారు మొదట్లో, అక్కడ మందు దొరుకుతుంది, ఇక్కడ మందు దొరుకుతుంది. ఇప్పుడు జగను ఈ పెడితే కొత్త బ్రాండ్ దొరకలేదు, అక్కడక్కడ ఇతర రాష్ట్రానికి పట్టుకొచ్చారు. అందుకని అది ఎత్తియలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు ఏం చేశారు, అట్లా దొరుకుతుంది అట్లా దొరుకుతుంది అనేసి దీని మీద చంద్రబాబు సీరియస్ అయ్యారు, స్పందించారు, రివ్యూ చేశారు. వారానికి ఒకసారి రివ్యూ, సీరియస్ అయ్యారు, కన్నెర చేశారు, కఠినంగా వ్యవహరించమని చెప్పి ఆదేశించారు. ఎందుకు వస్తుంది అని నిలదీశారు, అధికారితో ఫోన్లో మాట్లాడారు. ఇట్లాగ ఒక 2-3 నెలలు ఆ తర్వాత రివ్యూ పెట్టినప్పుడు